కరోనా మహమ్మారిని మన జాతీయ రహదారి పైన లారీలు కానీ వెహికల్స్ ఏమన్నా వస్తున్నాము దానికి స్వచ్ఛంగా భోజనము తీసుకొచ్చేదానికి పెద్ద పంజాని మండలము చలమంగళం నుంచి కొంతమంది వచ్చినారు వాళ్ళ మాటల ద్వారా తీసుకున్నాం. నమస్తే, నా పేరు రత్నమ్మ, చలమంగళమ్మది. ఈ కరోనా కారణం వల్ల కొంతమంది డ్రైవర్లు కానీ పేదవాళ్ళు కానీ ఫుడ్ గురించి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి మేము మా వంతు భోజనము, వాటర్ ప్యాకెట్లు, మాస్కులు మా వంతు సహాయం మేము చేస్తున్నాం రహదారి పైన. భోజనము, మాస్కు, వాటర్ ప్యాకెట్స్. మళ్ళీ వచ్చి కరోనా వస్తుంది, వచ్చే దీనిపైన హ్యాండ్స్ బాగా కడుక్కోవాలి, మాస్క్ ధరించాలి, ఎక్కువ గుంపులు ఉండకూడదు, అది పాటించాలని నేను కూడా కోరుకుంటున్నాను. 3 డేస్, 3 రోజులు ఇంకా చేస్తాను రహదారి పైన. చేస్తాము, మాలాగా వేరే ఊళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శోభారాణి, మాది కూడా చలమంగళం పెద్ద పంజాని మండలమే. ఎందుకంటే కరోనా కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్ల పైన, అదేవిధంగా చెట్ల కింద చాలామంది భోజనం లేకుండా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కానీ ఇప్పుడు హోటల్ లేవు, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుండి వస్తుంటారు, లారీలు కానీ, టెంపోలు కానీ, బైకుల్లో కానీ వస్తూ ఉంటారు. అలాంటప్పుడు భోజనం లేకుండా వస్తారు కదా. అయితే మన సహాయం, కొంత గొప్ప సహాయం చేద్దామనే ఉద్దేశంతో భోజనం, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు, మాస్కులు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాగే ఇంకా చేద్దామని అయితే అనుకుంటున్నాం మేము. మా వంతు సహాయం చేస్తున్నాం మేము, ఇలాగే ఇంకా చేస్తే బాగుండని కోరుకుంటున్నాం. Subscribe. Please do subscribe. Please subscribe.